ఏఎంసీ ప్రేక్షకులకి నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. మన అదృష్టం మరొకసారి రాజుగారితో, మనకి యూకే మాస్టర్ గారి శిష్యుడైనటువంటి సిహెచ్ఎన్ రాజు గారితో మరొక్కసారి సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. వారు మాస్టర్ ఈకే గారితోనే కాకుండా అలాగే గణపతి సత్యానంద స్వామి వారితో కూడా సాహిత్యంలో ఉన్నారు. ఎన్నో పుస్తకాలు వారు ఈకే గారి తెలుగులో రావడానికి కారణమయ్యారు. అలాగే వారు ఎన్నో గ్రంథాలు వారు స్వయంగా రచించారు. అలాగే ఎన్నో క్లాసులు ఈకే మాస్టర్ గారిని జనాల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారి సాహిత్యాన్ని, వారి సాధనని ఇప్పటికీ వారు ప్రతిరోజు కూడా వారి వెబ్సైట్ ద్వారా సజ్జన సాంగత్యాలు అందిస్తూనే ఉన్నారు. ఎంతో మంది మాస్టర్లతో వారికి సాన్నిహిత్యం ఉంది. వారితో మరొకసారి సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. నమస్కారం అండి. నమస్కారం అండి. మనం లాస్ట్ టైం సూర్య సాధన చేసాము ఎపిసోడ్, సూర్యునితో ఎనర్జీ ఎలా రిసీవ్ చేసుకోవాలనేది. మీరు దానికి ఎక్స్టెన్షన్ గా జోడియాక్, అంటే మనం రాశి మండలం వరకు ఎలా కనెక్ట్ అవ్వాలి ఏంటి అనేది, నవగ్రహ మండలం దాటి రాశి మండలం వరకు ఎలా చేయాలి అనేది చెప్తానున్నారు. దాని కంటిన్యూషన్ ఈరోజు చేద్దాం అనుకున్నాం గురుగారు. అసలుకి ఈ జోడియాక్ అంటే రాశి మండలం కి మనం ఎట్లా అనుసంధానం కావాలి? ఇది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. ఇది అంటే డిఫరెంట్ సబ్జెక్ట్ అంటే మనకి తెలియని దాని కాదు, కానీ అందరికి మా ప్రాచుర్యంలో ఉన్నటువంటిది కాదు. ఇవాళ మనం చెప్పుకునే సబ్జెక్ట్ కానీ కొంచెం వేదంతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళు కానీ, ముఖ్యంగా న్యాసరీత్య అని మనం అనుకుంటాం. మనం ఏ పూజ చేస్తున్నా కూడా కరణ్యాసాలని మనం చేస్తూ ఉంటాం మామూలుగా. అది సాధారణంగా మన పూజ వరకే మనం వాటిని వినియోగించుకుంటాం. అదే కవచం అని మనం చదువుకుంటూ ఉంటాం. మనం ఆదిత్య కవచం అని, నారాయణ కవచం అని ఇట్లా కవచాలు చదువుకుంటూ ఉంటాం. ప్రతి దేవుడికి కవచం ఉంటుంది. కవచం చదువుకుంటున్నప్పుడు మనం పూజ అని కాకుండా ఆ కవచం చదువుకునేటప్పుడు దాని పరమార్థాన్ని మనం గుర్తించుకున్నట్లయితే, ఏ దేవతను అయితే మనం ఆరాధిస్తున్నామో ఆ దేవతని ఆ తాలూకు ప్రజ్ఞ ఏదైతే ఉందో అది మనలో ఉండేటటువంటి ప్రతి అంగానికి అన్వయించుకుని తర్వాత మనం ఆరాధనలోకి వెళ్తాం. మనం ఆ దేవత స్వరూపాన్ని ప్రతి అంగంలోకి మనం అన్వయించుకున్న తర్వాత ఆ దేవత ఆరాధన మనం చేస్తూ ఉంటాం. ముఖ్యంగా రుద్రుని ఆరాధించినప్పుడు అంటే నమ్మక చమకాల వాటితో అభిషేకాలు మనం చేసుకునేటప్పుడు ఆ రుద్రత్వాన్ని మనకు ఆపాదించుకున్న తర్వాత మాత్రమే శివుడికి అభిషేకం చేయాలనేటటువంటిది మన సాంప్రదాయం. ఒకసారి మన పురుషోత్వంలోకి వెళ్ళినట్లయితే చంద్రమ మనసో జాత చక్షో సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత అని అనుకుంటుంది. అట్లాగే మీకు ఏ పురాణం తీసుకున్నా కూడా అన్ని పురాణాల్లోనూ కూడా విరాట్ పురుషుడి తాలూకు వర్ణనం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ విరాట్ పురుషుడికి మన శరీరంలో ఉండేటటువంటి దాన్ని కూడా ఒక న్యాసం అనేటటువంటి మనం చెప్తూ ఉంటారు. దీంతో మనకి అర్థమయ్యేటటువంటి విషయం ఏంటన్నట్లయితే, మీకు ఇంగ్లీష్ లో ఒక మంచి పోయమని చెప్పలేము కానీ నాలుగు సెంటెన్సెస్ ఉన్నాయి. యాజ్ ఇట్ ఈజ్ అబౌవ్ సో ఇట్ ఈజ్ బిలో, యాజ్ ఇట్ ఈజ్ అబౌవ్ సో ఇట్ ఈజ్ బిలో, యాజ్ ఇట్ ఈజ్ గ్రేట్ so it is small, as it is without so it is within. ఇది అంటే మొత్తం అంతా ఈ మూడు వాక్యాలు ఏమిటిందన్నమాట. యాజ్ ఇట్ ఈస్ అబౌవ్, మనకి పైన విశ్వములు ఏవైతే ఉందో సో ఇట్ ఈస్ బిలో, కింద కూడా అదే ఉన్నది. యాజ్ ఇట్ ఈస్ విథౌట్ సో ఇట్ ఈస్ విథిన్, మన చుట్టూ ఉన్నదే మనలో కూడా ఉన్నది అనేటటువంటిది ఒక చిన్న మూడు వాక్యాల్లో మొత్తం మన ఈ స్పిరిచువల్ సైన్స్ మొత్తాటిని వాళ్ళు పెట్టేశారు అన్నమాట. ఇది న్యాస విద్యకి ఇది ఒక బేస్ లాగా మనం తీసుకోవాలి. జ్యోతిష్ శాస్త్రం అంతా కూడా మన భవిష్యత్తుని గురించి, మన భవిష్యత్తుని తెలియచేయడం గురించి మాత్రమే అనే ఒక అభిప్రాయం అనేటటువంటిది 95% పీపుల్ లో ఉన్నటువంటిది. మనం కొద్దిగా కామన్ సెన్స్ ఉపయోగిస్తే, కొద్దిగా మన కామన్ సెన్స్ ఉపయోగిద్దాం, స్పిరిచువల్ సెన్స్ యోగిక్ సెన్స్ కాకుండా ఈ కామన్ సెన్స్ అనే వర్డ్ బ్లావర్స్ కి చాలా బాగా ఉపయోగిస్తుంది. కామన్ సెన్స్ ది సెన్స్ విచ్ వీఆర్ నాట్ యూజింగ్ ఇన్ ఎ కామన్ వే అని అంటుంది ఆవిడ. ఈ కామన్ సెన్స్ ని కామన్ గా మనం ఉపయోగించుకోమా అని చెప్తుంది బ్లావర్స్ కి. కామన్ సెన్స్ ఉందా అంటాం కదా, కామన్ సెన్స్ అనేది ఉందా అనే తర్వాత విషయం. ఈ కామన్ సెన్స్ ని కామన్ గా మనం ఉపయోగించుకోమా అని ఆవిడ చెప్తుంది. ఎందుకంటే ఏదైనా విషయాన్ని మనం కామన్ సెన్స్ తో అర్థం చేసుకుంటే చాలా బాగా అర్థం అవుతుంది. దాన్ని మిస్టిఫై చేసి, స్పిరిచువలైజ్ చేసి, మరో పొలిటిసైజ్ చేసి, మరొకటి చేసి, మరొకటి చేస్తే అసలు అర్థం కావాల్సింది మరి ఇంకేదో అర్థం అవుతుంటది అన్నమాట.
అది బ్లావర్స్కి ఇచ్చిన మంత్రం లాంటిది, కామన్ సెన్స్ అనేటటువంటిది. సో మనం కామన్ సెన్స్ తో ఆలోచిస్తే సృష్టి ఆవిర్భావం అవన్నీ బ్రహ్మదేవుడు అవన్నీ పక్కన పెట్టండి, మన సౌర కుటుంబం దాకా వచ్చినప్పుడు సృష్టి ప్రారంభమైన తర్వాత సౌర కుటుంబాలు పుట్టినప్పుడు మొట్టమొదటి సూర్య భగవాన్ పుడతారు. కుటుంబానికి ఆత్మ కేంద్రం ఆయనే, ఆయన తర్వాత ఆయన వెలుగులుగా మిగతా గ్రహాలన్నీ కూడా పుడతాయి. ఆ మిగతా గ్రహాలన్నీ పుట్టిన తర్వాత ఎప్పుడో ఈ సౌర కుటుంబంలో ఒక భాగంగా మన భూమి పుడుతుంది. భూమి పుట్టిన తర్వాత ఎప్పుడో మనం పుడతాం. మనం పుట్టిన తర్వాత మనకు ముందు ఆధ్యాత్మికమైనటువంటి ఒక చైతన్యం మనలో మొదలైన తర్వాత ఒకసారి మన చుట్టూరా చూసుకుంటే ఏంటి ఇంత వెలుగు కనిపిస్తుంది, చంద్రుడు కనిపిస్తాడు, సూర్యుడు కనిపిస్తాడు, వాళ్ళ వాటికి పేర్లు మనం పెట్టుకున్నాం. వాటి పేర్లే కాదు ఇక్కడ మనం పెట్టుకున్న పేర్లు, పెట్టుకున్నంత ఆకాశంలో చూస్తే నక్షత్రాలు ఇవన్నీ కనిపిస్తుంటాయి, కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఎప్పుడో మనం పుడతాం. మచిలీపట్నంలో నేను, హైదరాబాద్లో మీరు, ఎప్పుడో పుడతాయి, హైదరాబాద్లో ఒక వీధిలో మీరు, మచిలీపట్నంలో ఒక వీధిలో నేను పుడతాం. అంటే ఏంటి, సూర్యుడు పుట్టిన తర్వాత ఎప్పటికో గ్రహాలు పుట్టిన తర్వాత, ఎప్పటికో భూమండలం పుట్టిన తర్వాత, ఎప్పుడో మన ఇండియా పుట్టిన తర్వాత, అందులో హైదరాబాద్ మచిలీపట్నం పుట్టిన తర్వాత, అక్కడెక్కడో ఒక వీధిలో మనం పుట్టినప్పుడు కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత మనం పుడుతున్నాం కాబట్టి మన జాతకాలు తాలూకు ప్రభావాలు చెప్పడం గురించి అవి పుట్టే అంటారా? ఇది ఇది కామన్ సెన్స్ అంటే వాటి ప్రభావంలో మనం ఉన్నా అని తప్పితే మన ప్రభావాలి. ఎప్పుడో కొన్ని లక్షల సంవత్సరం తర్వాత ఒక రవి గారు ఒక రాజుగారు పుడతారు, వాళ్ళు మహానుభావులు భూమి మీద పుడతారు, వాళ్ళ జాతకాలను మనం ప్రభావం చేద్దాం అనేటటువంటి ఒక స్కీమ్ వాళ్ళ దగ్గర ఉంటుందంటారా? లేదు, అది నేచురల్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ యూనివర్స్ నుంచి జరుగుతుంది. అది అక్కడికి వస్తా. అంటే ముందు మనం ఆ లెవెల్లో అర్థం చేసుకోవడం మొదలు పెడితే మనం వాటి తాలూకు వెలుగుల్ని ఎట్లాగా ఉపయోగించుకోవాలో అది మనం తెలియడానికి మనలో ఒక సెంటర్ ఓపెన్ అవుతుంది. లేదు ఎంతసేపటికి గ్రహాలు అంటే కేవలం మనం ఎప్పుడు పెళ్ళి అవుతాయో, ఎప్పుడు పిల్లలు పుడతారో, ఎప్పుడు ఉద్యోగం వస్తుందో ఇందుకే అనుకుంటే మన మైండ్ అక్కడే దాంతో కన్ఫైన్ అయిపోతుంది. అసలు తాలూకు తత్వంలోకి వెళ్ళడానికి మనకు అవకాశం అనేటటువంటి మనకి ఉండదన్నమాట. ఇది ఒక అప్రోచ్ మనకు ఉంటుంది ఆధ్యాత్మిక విద్యలో. ఇది స్పిరిచువాలిటీలో అకల్టిజం అనే పదం మనం వాడతాం. బ్రహ్మ విద్య అకల్టిజం అనే స్పిరిచువల్ అకల్టిజం అండ్ మిస్టిసిజం రెండు పదాలు వాడతాం అన్న. మిస్టిసిజం అండ్ అకల్టిజం అని రెండు పదాలు వాడతాం. అంటే ఆత్మవాదులు బ్రహ్మవాదులు అని రెండు పదాలు వాడుతాయి. ఈ రెండు పదాలు యాలిసే వేలీ వాడుతుంది తన పుస్తకాలు ఎక్కువ. మిస్టిక్స్ అండ్ అకల్టిస్ట్ అని వాడుతుంది. మిస్టిక్స్ అంటే అర్థం ఏంటంటే అంతటా నుండి ఉన్నటువంటి వాడు మనలో కూడా ఆయనే ఉన్నాడు అనేటటువంటి భావంలో వెళ్ళటం ఆత్మవాదులు అంటే అంతర్ముఖంగా ఆత్మ దర్శనం చేసుకోవడానికి కోసం ఎవరైతే సాధన చేసుకుంటారో వాళ్ళని టెక్నికల్ గా మిస్టిక్స్ అని పిలుస్తారు. ఏదైతే మనలో ఉందో అది మొత్తం అంతా వ్యాపించి ఉన్నది, మొత్తం అంతా వ్యాపించినటువంటి వాడు ఒకడే. సృష్టికర్త కంట సృష్టి చేసినటువంటి బ్రహ్మ కన్నా ముందు ఉన్నటువంటి వాడు అయినా ఆయన సనాతనుడు. ఆయన మొత్తం అంతా వ్యాపించున్నాడు. ఆయనలో ఈ సృష్టి మొత్తం అంతా ఉన్నది అనే భావన అకల్టిజం అంటాం. సో మనలో కూడా మనం తెలియకుండా రెండు రకాలైన సాధన మార్గాల్లో మనం వెళ్తూ ఉంటాం. కొంతమంది కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుని ఆత్మకు ఉన్ముఖంగా ఆత్మ సాధన చేసుకుని ఈ మొత్తం అంతా ఉన్నదంతా నాలో కూడా ఉన్న సుమ దాన్ని దర్శించుకుంటే సరిపోతుందని అట్లా వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు. కాకుండా ఈ భూమండలం ఏంటి, ఈ గ్రహాలు ఏంటి, సూర్య భగవాన్ ఏంటి, ఈ సూర్యుడి కన్నా పైన ఉన్నటువంటి సప్తర్షి మండలం ఏంటి, ఆ వాడు వాళ్ళు ఏడుగురు సూర్యులు వాళ్ళు, ఈ ధ్రువ నక్షత్రం అంటే ఏంటి, ఈ పోల్స్ అంటే ఏంటి, ఈ విశ్వం అంతా ఎంత వ్యాపించున్నది, విశ్వం అంతా ఆవిర్భావం ఎలా జరుగుతున్నది, ఇదంతా అటుపక్క ఆలోచించేటటువంటి వాళ్ళు, విశ్వంలోకి ఒకసారి వీళ్ళు ఓపెన్ అప్ అయ్యి వెళ్ళేటటువంటి వాళ్ళు ఒక సాధన మార్గం ఉంటుందండి. రెండు సాధన మార్గాలు మనకు ఉంటాయి. దీన్ని మిస్టిక్ పాత్ అంటాము, అకల్టిస్ట్ పాత్ అంటాము మనం. బహిర్ముఖం అనేది కరెక్ట్ ట్రాన్స్లేషన్ అని చెప్పలేను కానీ అనుకుందాం అలాగా. అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ బహిర్ముఖ సుదర్లు బా అంటే మన వాళ్ళు అర్థం చెప్తారు కానీ నాకు ఎలా అర్థం అవుతుంది తెలుసా? అంతర్ముఖంగా వెళ్ళడం చాలా ఈజీ కానీ బయటికి ఆకాశంలోకి చూసి నక్షత్రాల్లోకి చూస్తే ఈ విశ్వం తాలూకు ఆది అంతం దాకా వెళ్తే ఎక్కడ వెళ్ళగలుగుతాం మనం? అదే చాలా నేను అలా అర్థం చేసుకుంటా. ఆ నామాన్ని నేను అలా అర్థం చేసుకుంటాను. అంతర్ముఖంగా అంటే శ్వాసల మీద మనసు పెట్టు, మనసును శ్వాసల్లోకి తీసుకురా, లేకపోతే హృదయ స్పందనలోకి వెళ్ళు. హృదయంలో స్పందనలు ఎవరు చేస్తున్నారో అక్కడ దాకా వెళ్ళు. ఇది ఇక్కడ నాకు చాలా ఈజీ అనిపిస్తుంది.
అది మీరు ఆకాశంలో చూస్తే అసలు ఎక్కడికి వెళ్తారు, అసలు మీరు ఎంత దూరం వెళ్తారు? విశ్వానికి అంతం ఉంటుందా? ఆది అంతము లేనటువంటిది కదా అది. అది 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 ఇంకా చాలా కష్టం మనకి, నా వరకు చాలా కష్టం అది. ఇప్పుడు మనం దాంట్లో వెళ్ళబోతున్నాం, మనం అంతర్ముఖంగా వెళ్ళేటటువంటి సాధనలో నుంచి ఈ మొత్తం అంతా వ్యాపించిన దాంట్లో మనం భాగంగా ఉంటున్నాం కదా అనే కాన్సెప్ట్ లో వెళ్తున్నాం. అంతా మనలోనే ఉంది అనే కాన్సెప్ట్ లోంచి అంతట్లో మనం భాగంగా ఉంటున్నాము, ఆయనలోనే మనం ఉంటున్నాం కదా అనే కాన్సెప్ట్ లోకి వెళ్ళాలంటే అకల్ట్ పాత్రలోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది సుమా అనేది ముందు మనకి ఒక కాన్సెప్ట్ ఆ డైమెన్షన్ మనకి తెలిస్తే అప్పుడు మనం చెప్పుకునే వాటికి మనకు కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనలో అంతా ఉంటుంది, అంతా మనమే అనే దానికంటే ఈశ్వరులో మనమై ఉన్నాము, ఆ విశ్వాన్ని దర్శించే ప్రయత్నం చేద్దాం అనేది కరెక్ట్ పాత్ అంటారా? ఈకే గారు నేను ఒకసారి అడిగాను, నేను వాట్ ది బెస్ట్ మెడిటేషన్ అమంగ్ ఆల్ ది మెడిటేషన్స్ అని, ఉన్న ధ్యానాలు అన్నిటిలోకి ఉత్తమమైన ధ్యానం ఏంటి అని, ధ్యానం ఏంటి అని అడిగాను. ఏం చెప్పారు తెలుసా? ప్రతి ఒక్కళ్ళలోనూ భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి ఒక ధ్యానం అందరూ చేస్తూ ఉంటారు, కానీ అందరూ కూడా భగవంతుడిలో ఉన్నాడు అనే ధ్యానం చేయాలి, అదే అన్నిటిలోకి బెస్ట్ ధ్యానం అని చెప్పారు. ఆ ధ్యానం ఎవరైతే చేస్తారో వాళ్ళకి అరమరికలు ఉండవు, గ్రూప్స్ ఉండవు, రిలిజియన్స్ ఉండవు, కల్ట్స్ ఉండవు, అందరూ ఆయనలోనే ఉన్నాం అనుకుంటే ఇక ఇవి ఒకే ఇల్లు ఉంటుంది కదా, ఇల్లు ఉండవు కదా, వసుదే కుటుంబం అంటాం కదా మనం. అదే గురుగారు ఈకే గారు చెప్పింది ఏంటంటే అలా ధ్యానం చేసుకుంటే చాలా బాగుంటుంది, అది ఒక భావన అది, అందులో నెమ్మదిగా నెమ్మదిగా మనం కలుగుతూ ఉండాల్సమా అని చెప్పారు. సో ఆ బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తే ఈ ధ్యానాలన్నీ మనకు పనికి వస్తాయని మనం ఎప్పుడు ఈ రాశిచక్రంలోకి వెళ్తున్నాం. రాశులు 12 మనకు తెలిసినవే కదా, రాశులు 12 రాశులు మనకు తెలిసినవే, అవి రాశిచక్రం ఎలా ఉంటుంది. మనం అయితే ఎలాగ ఈ సౌత్ ఇండియన్ చార్ట్ అయితే ఎలాగ చతురసాగారం వేస్తాము, వెస్టర్న్ స్టార్ట్ అయితే వాళ్ళు సర్కిల్ లాగా వేస్తారు. యాక్చువల్ గా అదే కరెక్ట్, మనకు అలవాటు పడిపోయిందా చూడడం కష్టం కానీ యాక్చువల్ గా అది కరెక్ట్ ప్రాసెస్ అనమాట. మనం ఏమో చతురస్రంగా వేసుకుంటాం, లేకపోతే మనకు అలా అలవాటు పడిపోయాయి మొత్తం నుంచి. సో మన చుట్టూ రాశిచక్రం ఉంటుంది, రాశుల కన్నా పైన నక్షత్రాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నక్షత్రాలు ఎక్కడ ఉంటాయి? నక్షత్రములు వేరు, తారకులు వేరు. అవును, ఆకాశంలో మనకు కనిపించే వాటిని నక్షత్రం కాదు తారకలు, అవి తారకలు. నక్షత్రం అంటే ఏంటంటే భూమి చుట్టూరా చంద్రుడు తిరుగుతున్నప్పుడు ఆ 27 డేస్ 28 డేస్ మధ్య సర్కిల్ ఫామ్ అవుతుంది చూసారా, ఆ ఒక్కొక్క భాగాన్ని మనం ఒక నక్షత్రం అంటాము. ఆ భాగానికి ఎదురుకుంటే ఆకాశంలో ఆ తారకల గుంపుకి నక్షత్రం అని పేరు పెట్టారు, ఎందుకంటే గుర్తు పెట్టుకోవడానికి. తారక ఆ తారకలన్నీ కలిసి ఒక ఆకారంలో ఉంటాయి, అశ్విని అంటే గుర్రం ముఖం ఆకారంలో ఉంటాయి. ఆ తారకలన్నిటి అన్నిటి తాలూకు స్టార్స్ తాలూకు కలుపుకుంటే మనం ఒక గుర్రం ఆకారంలో ఉంటుంది, అశ్విని అని గుర్తుపెట్టున్నారు, బండ గుర్తులు అనమాట అవన్నీ, అవి నక్షత్రాలు. భూమి చుట్టూరా చంద్రుడు తిరగడానికి బట్టి 28 రోజులు ఏదైతే ఉన్నదో ఆ 28 భాగాలు చేసినప్పుడు ఆ ఒక్క భాగానికి ఎదురుగుంటా ఉన్న నక్షత్రాల తాలూకు ఆ తారకల తాలూకు గుంపుకి ఆ గుంపుకి ఒక ఆకారం ఉంటుంది, ఆ ఆకారాన్ని బట్టి ఒక పేరు పెట్టారు, ఆ పేరే ఈ విభాగానికి పెట్టారు. 27 ప్లస్ అభిజిత్ 28 ఓకేనా, అయిపోయింది కదా. రాశులు కూడా ఏంటంటే భూమి సూర్యుడు చుట్టూలా తిరుగుతున్నప్పుడు ఏర్పడేటటువంటి ఆ 360 degrees ని వాళ్ళు 12 divisions గా పెట్టారు. దానికి మళ్ళీ అంతే ఎదురుకుంటా ఉన్నటువంటి స్టార్ స్థాయి గ్రూప్ ఆకారం తీసుకున్నారు, ఆకాశంలో లైన్స్ గీలేరు కాబట్టి ఒక్కొక్క డివిజన్ కి ఒక రాశి అని పేరు పెట్టారు, మేషము వృషభం అని పేరు పెట్టారు. సో నక్షత్ర మండలం ఉంటుంది, తర్వాత రాశి మండలం అంతా ఉంటుంది, తర్వాత మన భూమి అంతా ఉంటుంది, అలా అటుపెట్టండి. నవగ్రహ మండలం నుంచి భూగ్రహం. నవగ్రహాలు అంటే మనం 9 గ్రహాలు తెలుసు మనకి. యాలిసే బెయిలీ బుక్స్ లో మాస్టర్ జ్వాల్పూల్ గారు చెప్పింది ఏంటంటే ఇప్పటికీ 33 గ్రహాలు ఉన్నాయంట, అందులో ఇండియన్స్ తెలిసినటువంటి 2 గ్రహాలు పక్కన పెట్టండి, ఛాయాగ్రహాలు కదా అవి, రాహుకేతు. 7 గ్రహాలు ఏమైనా తీసుకోవాలంటే అది కాకుండా ఇంద్రుడు వరుణుడు యముడు అని చెప్పి యురేనస్ నెప్ట్యూన్ ప్లూటో అని చెప్పి 3 గ్రహాలు కూడా పాశ్చాత్యులు తీసుకుంటారు. ఆ 3, 7, 10 రాహుకేతు వెళ్తే 12 గ్రహాలు మనం ఇప్పుడు కన్సిడరేషన్ లో మనం తీసుకుంటాం ప్రస్తుతం. జ్వాల్కుల్ మహర్షి ఏం చెప్తారంటే ఆలిసే బెయిలీ బుక్స్ లో ఇసోటిక్ అస్ట్రాలజీలో ఏం చెప్తారు అన్నట్లయితే ఆయన జాతకాలు ప్రొడిక్షన్స్ తప్పుతూ ఉంటాయి, తప్పడానికి కారణం ఏంటంటే రాసినటువంటి కాలం వేరు, ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ కాలం వేరు, కాబట్టి గ్రహాల తాలూ గమనాల్లో కానీ వీటిల్లో కానీ అవి చూపించే ప్రభావాల్లో కానీ కొంచెం మార్పులు చేసి వచ్చేసమా, అది ఈసోట్రిక్ అస్ట్రాలజీలో ఆయన కొంచెం ఒక కాస్ట్ను మనకి ఇస్తారు
ఎవరైనా ఫెయిల్ అవుతున్నారంటే ఈ కారణం వల్ల ఫెయిల్ అవుతుంటారు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి సమాన కాస్ట్ ఇస్తారు. మనం జ్యోతిషం చూసినా గానీ నేను ప్రాక్టికల్ గా చూస్తున్నప్పుడు 100లో 99 జాతకాలు మిస్ అవ్వవు, కరెక్ట్ గా వస్తాయి. 100లో 1 or 2 తగులుతాయి. అలాగే ఎక్స్పెక్ట్ కూడా చేయవన్నమాట. నేను చెప్పబోయేటటువంటి సబ్జెక్ట్ అడ్వాన్స్ సబ్జెక్ట్, ఇది ఎక్కడ డిబేట్ లేకుండా వెళ్ళిపోతుంది. అసలు అస్ట్రాలజీని మర్చిపోండి. అసలు ఇప్పుడు ఈ రాశి చక్రాలు మనకి ఈ న్యాస విద్య అన్నప్పుడు అనుకున్నాం కదా, న్యాస విద్య అన్నప్పుడు చంద్రమ మనసో జాత అంటే చంద్రుడికి మనస్సుకి ఉన్న సంబంధం, ఆత్మకి సూర్యుడికి ఉన్నటువంటి సంబంధం. ఇది మనకి వేదంలో కూడా ఇవన్నీ మనం చెప్తూ ఉంటారు. అగ్నికి మనకి ఉన్న సంబంధం అని చెప్తూ ఉంటారు. కుడి కన్నేమో చంద్రుడికి, కుడి కన్నేమో సూర్యుడని, ఎడమ కన్నేమో చంద్రుడని. ఇది మూడో కన్ను కాదు, మూడో కన్ను అంటాం కదా, అది అగ్ని. అది యాక్చువల్ గా అగ్ని, అగ్ని స్వరూపమేమో అగ్ని కని అగ్ని. ఇక్కడ మాస్ గారు ఒక చిన్న కాస్ట్ ఏమిస్తారంటే, చాలా మంది ఈశ్వరుడు తాలూకు మూడో కన్ను ఇంద్రగ్రంథి అని చెప్తుంటారు సుమా, అది కాదు. ఈశ్వరుడు తాలూకు మూడో కన్ను ఏంటంటే అగ్ని స్వరూపం, అగ్ని స్వరూపం అదే చెప్తారు. ఆ అగ్ని కూడా ఎలా ఉంటుంది అంటే మాస్ గారు ఏం చెప్తారంటే, ఆ ఈశ్వరుడు తాలూకు మూడో కన్ను అగ్ని స్వరూపం అని ఎలా చెప్తారంటే, ఆయన ఆ కనిపించే మన జ్యోతి కనిపిస్తుంది, మంట కనిపి జ్యోతి కనిపిస్తుంటుంది కదా, ఆ జ్యోతికి పైన మనం ఇలాగా చేపెడితే అయినా మనకు కాలుతుంది. దీపం పైన పెట్టక్కల, కొంచెం పైన పెట్టినా కూడా వేడి తగ్గుతుంది. చూసారా, మన కంటి కనిపించే దీపానికి కొంచెం పైన ఒక వెలుగు ఉంటుందట, అది తేజస్సు అంటే అది ఆయన కనుసుమా అని మాస్ గారు, ఈకే గారు ఇలాంటి చాలా యోగ రహస్యాలు ఆయన చెప్పుకుంటారు. సరే అది అలా పక్కన పెట్టండి. ఇదంతా న్యాస విద్య అంటే మనం ధ్యానంతో వెళ్ళొచ్చు, మనం పూజాది యజ్ఞాగాదులతో కూడా ఆధ్యాత్మిక దాంట్లోకి వెళ్ళొచ్చు, సింబాలిజంతో కూడా మనం ఆధ్యాత్మిక సాధన ధ్యాన సాధనలోకి వెళ్ళొచ్చు, న్యాస విద్యతో కూడా వెళ్ళొచ్చు. అంటే దీనికి చాలా మార్గాలు ఉన్నాయి ఇందులో. అంటే మనకి మధ్యలో ఏవైంది అన్నట్లయితే, ఆ సంస్కృతంతో ఉండేటువంటి బ్యాక్గ్రౌండ్ తెగిపోవడం వల్ల అంతరార్థాలని పైకి తీసి, అంటే బయటికి కనిపించే శ్లోకం నుంచి లోపల ఉన్న అంతరార్థాన్ని మనకి తీసి ఆ చెప్పగలిగేటటువంటి ఆ కీస్ ఓపెన్ చేసేటటువంటి లేకపోవడం వల్ల ఇవి కొంచెం కొంచెంగా స్కాటర్ అయిపోయి ఉన్నాయి తప్ప ఈ మొత్తాన్ని చెప్పగలిగేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది. నాకు తెలిసి నేను చాలా మాట చెప్పాను నా ముందు లెక్చర్లో కూడా, ఒకటి మాస్టర్ ఈకే గారు, రెండు సద్గురు శివానందమూర్తి గురువు గారు, వాళ్ళిద్దరికి ఈ మొత్తం కీస్ అన్ని కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళందరికీ, వాళ్ళిద్దరి దగ్గర కొంతకాలం నేను శుశ్రూష చేసి వారి దగ్గర నేను కొంత నేర్చుకుని ఉన్నాను కాబట్టి కొన్ని నేను వాళ్ళ దగ్గర నుంచి నేను గ్రహించగలిగాను. ఈ ఈ ఇప్పుడు ఈ జోడియా జ్ఞానంలోకి వెళ్ళినప్పుడు శరీరాన్ని ఎలాగైతే రాశి మండలాన్ని 12 భాగాలుగా మనం చేసుకున్నామో, ఈ శరీరంలో కూడా 12 కేంద్రాలను మనం లొకేట్ చేసుకోవాలి. కరస్పాండింగ్ గా దేనికి ఆ రాశి ఏదైతే ఉందో, రాశి ఏదైతే ఉన్నదో, ఆ రాశికి మన శరీరంలో ఉండే 12 శరీర భాగాలని మనం న్యాసం చేసుకోవాలి. నేను స్ట్రైట్ గా సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతున్నాను, ఇక మధ్యలో ఎక్కడ బ్రేక్ లేకుండా వెళ్తాను, ఎందుకంటే మధ్యలో బ్రేక్ ఉంటే కట్ అవుతుంది. మొట్టమొదట ఇది మీకు నేను మీకు చూపిస్తాను. ఇది ఇది యాక్చువల్ గా ఇది కనిపిస్తుందా మీకు? ఇది ఇది రాశుల తాలూకు సింబల్స్ అన్నమాట. ఇది ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకుంటారో దగ్గర పెట్టుకుంటే ఈ ధ్యానానికి పనికొస్తుంది ఇది. ఇది లేకపోతే మీరు గూగుల్లోకి వెళ్ళి 12 సైన్స్ SIGNS 12 సైన్స్ సింబల్స్ ఆఫ్ 12 సైన్స్ అనుకుంటున్నా వస్తుంది అది. SIGNS సైన్స్ అనుకుంటున్నా వస్తుంది అది. మొట్టమొదట మనం మేష రాశిలోకి వెళ్తాం. మనం మేషం మన శరీరంలో ఎక్కడ ఉంటుంది అన్నట్లయితే నాకు ఒకసారి చూడండి, ఈ కనుబొమ్మ ఇలా తీసుకొని, కణం కనుబొమ్మ ఇలా తీసుకుని ముక్కు దాకా తీసుకొచ్చి మళ్ళీ కుడి కనుబొమ్మ దాకా వెళ్తే అది మేషరాశి తాలూకు సింబల్ ఇది. మొట్టమొదట అంటే భూమధ్యం, అంటే భూమధ్యం కేంద్రంగా ఉంటుంది. ఈ కనుబొమ్మ దగ్గర నుంచి ముక్కు వరకు, ముక్కు నుంచి కనుబొమ్మ వరకు వెళ్తే మేషరాశి అవుతుంది. అది ఆకాశంలో మనకు కనిపించేటటువంటి మేషం ఏదైతే ఉందో దాని తాలూకు కౌంటర్ పార్ట్ మనకి ఈ ఈ కేంద్రం దగ్గర ఉంటుంది అన్నమాట. ముందు నేను ఆర్డర్ చెప్పేస్తాను, శరీర భాగాలు చెప్తాను, తర్వాత మెడిటేషన్లోకి వెళ్తాను. నెక్స్ట్ వృషభ రాశి. నెక్ రౌండ్ చేసుకుని ఆ నెక్ పైన ఇట్లాగ మన ఇది ఉంటుంది కదా, ఇది చుబుకం అంటాం కదా అది నెక్ రౌండ్ చేసుకుని ఆ భాగాన్ని వృషభము అంటాం. తర్వాత వోకల్ కార్డ్స్ అండ్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ అండ్ వోకల్ కార్డ్స్
లోకల్ కాస్ట్ దగ్గర నుంచి ఇటుపక్క ఒక భుజము ఇటుపక్క ఒక భుజము విడిపోతా చూసారా, ఆ భాగాన్ని మిథున రాశి తాలూకు కౌంటర్ పార్ట్ గా మనం చెప్పుకుంటాం. ఊపిరితిత్తులు, లంగ్స్, టూ లంగ్స్. తర్వాత దానికి ప్యారలల్ గా ఉండేటటువంటి హార్ట్ ఏదైతే ఉన్నదో, ఆ ఊపిరితిత్తులు హార్ట్ ఏదైతే ఉన్నదో అది కర్కటక రాశిగా మనం చెప్పుకుంటాం. దాని కింద ఉన్నటువంటి డయాఫ్రమ్, పక్కన ఎముకలు ఇలాగ వస్తా చూసారా, ఒక ఒక వి షేప్ లాగా వస్తా చూసారా, గుహలాగా ఉంటుంది అక్కడ కింద, అది డయాఫ్రమ్ రీజియన్ మనం సింహరాశిగా చెప్పుకుంటాం. అక్కడి నుంచి బొడ్డు వరకు ఉండేటటువంటి ఈ స్టమక్ పార్ట్ అంతా ఉంటుంది చూసారా, దాన్ని మనం కన్యారాశిగా చెప్పుకుంటాం. సరిగ్గా బొడ్డు బొడ్డు ఉంటుంది కదా, సెంట్రల్ సెంట్రల్ పార్ట్ ఆఫ్ ది బొడ్డు ఉంటుంది కదా, బ్యాలెన్స్ అనమాట. తులారాశి చెప్పుకుంటాం. జెనిటల్స్ ఏవైతే ఉంటాయో, మర్మావయవాలు ఉంటాయి కదా, దాన్ని మనం రుచిక రాశిగా చెప్పుకుంటాం. రెండు థైస్ ఉంటాయి కదా, థైస్ వచ్చేసి కూడా మనం ధనుసు రాశి ధనుసుగా చెప్పుకుంటాం. రెండు మోకాళ్ళు ఉంటాయి కదా, రెండు మోకాళ్ళు కూడా మనం మకర రాశిగా చెప్పుకుంటాం. తర్వాత రెండు రెండు కాఫ్ మజిల్స్ ఉంటాయి కదా, కాఫ్ మజిల్స్ రెండు ఉంటాయి, అంటే మోకాళ్ళ దగ్గర నుంచి పాదాల దాకా ఉండే రెండింటిని కూడా మనం కుంభరాశిగా చెప్పుకుంటాం. రెండు పాదాలు కూడా మీన రాశిగా చెప్పుకుంటాం. ఇది రాశి పురుషుడు అనండి, రాశి మండలం అనండి, కాలపురుషుడిని మనం మనలోకి మనలో తెచ్చుకున్నాం అనమాట. మనం అంటే దానికి అంటే న్యాసం చేసుకుంటున్నాం, అక్కడే రాశి మండలానికి మనలో ఉండే రాష్ట్ర మండలం తాలూకు కేంద్రాలకి మనం న్యాసం చేసుకుంటున్నాం. ఎట్లా చేసుకోవాలి అనేటటువంటిది ఇది. దీని ఏం చేస్తా సింబల్స్ చెప్పాను చూసారా మీకు, ఈ సింబల్స్ ని మనకి తెలుగులో మనకి సంస్కృతంలో కూడా మనకి సింబల్స్ ఉంటాయి. మేషానికి ఏమో గొర్రె తలకాయ, వృషభానికి ఏమో ఎద్దు, లేకపోతే ఒక ఆడ మగ మిథును, లేకపోతే ఏంటది ఏమో పీత. ఇలా మనకి మనకి మన రాసి మనకు కూడా సింబల్స్ ఉంటాయి. ఈ సింబల్స్ ఏంటి అన్నట్లయితే, ఇది ఇంగ్లీష్ సింబల్స్ మనకి కాదనుకోవాకండి, ఈ సింబల్స్ ఏంటి అన్నట్లయితే, ఎప్పుడన్నా మీరు ప్లానిటోరియంకి వెళ్ళినప్పుడు ఆ స్టార్స్ ఉంటాయి కదా, ఏ రాశి తాలూకు స్టార్స్ గుంపునే మనం ఒక లైన్ పెట్టి కలిపితే అవి ఈ సింబల్స్ ఫార్మ్స్ లో వస్తాయి అన్నమాట. అర్థమవుతుంది చెప్పిన అర్థమవుతుంది కదండి. అంటే మేషం అనగానే మేక ఆకారంలో ఉంది కాబట్టి అన్నారు వాళ్ళేమో దాన్ని పిక్చర్ గా గీచారు. ఇది మెడిటేషన్ కి దిస్ ఇస్ మోర్ పవర్ఫుల్. శ్రీ చక్రంలో మనం ఏం చేస్తాం, అన్ని కూడా ట్రయాంగిల్స్ ఇస్తాం కదా మనం. అవును, ట్రయాంగిల్ అండ్ ట్రయాంగిల్ ఇస్తాం, స్క్వేర్ అంటే అన్ని గీతలు ఇస్తాం కదా. అవును, దే ఆర్ మోర్ పవర్ఫుల్ ఫర్ మెడిటేషన్. ఓకే ఓకే, అందుకు మన ఈ సింబల్స్ మెడిటేట్ చేయమంటాం. ఓకే, అంటే ఏం చేయాలి, ఉదయంగానే కళ్ళు మూసుకుని సూర్య మనం సూర్యోపాసన చెప్పుకున్నాం కదా, ఆ సూర్యోపాసనప్పుడు సూర్యుడి తాలకు సంబంధించినటువంటి ప్రాణాయామాలన్నీ మనం చేసుకున్న తర్వాత సూర్యుని మనలోకి ప్రతి చక్ర అది మన రాశిగా మనం చెప్పుకున్నాం కదా, అది ఒకసారి మళ్ళా వినాలి. దీనికి ముందే మళ్ళీ ఒకసారి వినాలి, అది విని ఆర్డర్ రాసుకోవాలి పేపర్ మీద. మనం ఏం చేద్దాం అనుకుంటాం రాసుకోవాలి, 1, 2, 3, 4, 5 రాసుకోవాలి. ఇది మధ్యలో ఇంక్లూడ్ చేసుకోవాలి, అది ఇది కలిపి నేను ఇవాళ చెప్తున్నాను. మొట్టమొదట మేషం దగ్గర మన కళ్ళు మూసుకుని చాలా ఫోకస్డ్ గా కళ్ళు మూసుకుని మేషం తాలూకు సింబల్ ని మన ఇక్కడ ఈ పార్ట్లో లొకేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏం చేయాలి తెలుసా అండి, ఇప్పుడు నేను మీకు ఓం ని ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను. అక్కడ పెట్టుకున్న తర్వాత అక్కడ ఒకసారి సూర్య భగవానుని ఒక్కసారి అక్కడ ధ్యానం చేయాలి. సూర్యుడిని చేసిన తర్వాత ఒక 3 బ్రీతింగ్స్ తీసుకోవాలి. మనసు అక్కడే ఉంటుంది, మనసు అక్కడే పెట్టుకుని ఒక 3 బ్రీతింగ్స్ తీసుకోవాలి. 3 బ్రీతింగ్స్ తీసుకున్న తర్వాత ఏం చేయాలి తెలుసా, అక్కడే మనసు ఉంటుంది, కళ్ళు కాదు మనసు అక్కడే ఉంటుంది. 3 బ్రీతింగ్స్ తీసుకున్న తర్వాత అట్లా ఓంకారం చేయాలి. అర్థమవుతుందండి. నెక్స్ట్ ప్రశాంతంగా వృషభ రాశి దగ్గర రావాలి. వృషభ రాశి తాలూకు సింబల్ ని ఆ ప్రాంతం దగ్గర లొకేట్ ఆ సింబల్ ముందు ఆ సింబల్స్ తో ముందు బాగా పరిచయం ఏర్పడాలి. కొంత హోంవర్క్ చేసి సింబల్స్ ని చేతితో వేసుకోవడం చేత కావాలి. అప్పుడు ఆ సింబల్ ని అక్కడ ప్లేస్ చేసుకోవాలి. మళ్ళీ ఒక 3 సార్లు ప్రాణాయామం చేయాలి. 3 సార్లు ప్రాణాయామం చేసిన తర్వాత అక్కడ మళ్ళా
సూర్య భగవాన్ సూర్యకిరణాలు అక్కడ దాకా వస్తున్నట్టుగా భావన చేసి అక్కడ మళ్ళా ఓంకారం చేయాలి. 12 రాసుల దగ్గర 12 మూళ్ళు 36 సార్లు ప్రాణాయామాలు చేస్తాము, 12 ఓంకారాలు చేస్తాము. ద్వాదశ ఆదిత్యులు అన్నట్టుగా 12 ఆదిత్యుల్ని 12 సూర్య భగవాన్ని కూడా ఒక్కొక్క రాశి దగ్గర మనం ఆ సూర్యుడిని సూర్యబింబాన్ని ఒకసారి ఆ గోల్డెన్ లైట్ అనుకోండి పని, సూర్యుడి గోల్డెన్ లైట్ ని మనం ధ్యానం చేసి అక్కడ ఓంకారం చేయాలి మనం. ఇది మీకు 12 రాసులు పూర్తయ్యేటప్పటికి మీ బాడీ అంతా మీరు కరెక్ట్ గా చాలా సిస్టమేటిక్ గా చాలా సిన్సియర్ గా చాలా ఫోకస్డ్ గా అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నప్పుడు ఏమవుతుంది తెలుసా, ఇట్లాగా ఒక 15 రోజులు 4 రోజులు ప్రాక్టీస్ చేసేటప్పటికి అసలు భూమధ్యం దగ్గర మనసు వెళ్ళేటప్పటికే అక్కడ మీకు మాస్టర్ సింబల్ కనిపిస్తుంది. మీరు ప్రత్యేకంగా అక్కడ మాస్టర్ సింబల్ గుర్తుపడి ప్లేస్ చేయక్కర్లేదు, వెంటనే అప్రయత్నంగా గ్లో కనిపిస్తుంది అక్కడ మీకు, అప్రయత్నంగా బ్రీతింగ్ స్టార్ట్ అయిపోతాయి, అప్రయత్నంగా ఓంకారం స్టార్ట్ అయిపోతుంది. ఇంకొక విచిత్రమైన పరిస్థితి మీకు తర్వాత వస్తుంది. ఎలా వస్తుంది తెలుసా, ఒక్కొక్క రాశి దగ్గరికి వెళ్ళేటప్పటికి మీకు ఒక్కొక్క రకమైన ఓంకారం ఒక్కొక్క రకమైన ప్రాణాయామ విధానం మీకు మారుతూ ఉంటుంది, కానీ ఓన్ యాక్షన్ తీసుకుంటుంది. అన్ని చోట్ల మీరు ఒకేలాగా బ్రీచ్ చేయరు, మీరు అది బ్రీచ్ చేయడం మొదలు పెడుతుంది, మీరు బ్రీచ్ చేయడం అది బ్రీచ్ చేయడం మొదలు పెడుతుంది. ఈ 12 రాసుల్లో నేనేం చేస్తాను తెలుసా, 9 ప్రాణాయామాలు చేస్తాను ఒక్కొక్క రాశి దగ్గర. పడుతుంది 30 గంట పడుతుంది, ఒకసారి 1/2 గంట పడుతుంది పట్టణం అండి. 10 రోజులు చేయడానికి టైం లేకపోతే ప్రతి ఆదివారం చేయండి. 9 సార్లు ఎందుకు, 12 9 ఎంత, 108. జపమాలు ఎన్ని పోసులు ఉంటాయి, 108. ఓకే, ఇప్పుడు మన అన్ని గ్రహాలు అన్ని రాశుల్లో ఉంటాయి కదా, 108 నవాంశంలో అన్ని గ్రహాలు ఉంటాయి, అన్ని నక్షత్రాలు ఉంటాయి, మంచి ఉంటుంది చెడు ఉంటుంది, మన తాలూకు పూర్వజన్మ కర్మ ఉంటుంది అక్కడ, రాబోయేటటువంటి కర్మ అంతా అక్కడే ఉంటుంది, వర్తమానం ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది, భూతకాలం ఉంటుంది, గ్రహాల తాలూకు ఇబ్బందులు ఉంటాయి, గ్రహాల తాలూకు శుభ దృష్టిలు ఉంటాయి, అశుభ దృష్టిలు ఉంటాయి, మొత్తం అంతా అక్కడే ఉంటాయి కదా, వాటిని మనం ఏమైనా మార్చగలమా, ఏది మార్చలేం, ఎలాగ పుట్టినప్పుడు అలాగైతే ఉంటాయి అలాగే ఉంటాయి. దశలు మారుతూ ఉన్నప్పుడు దశలతో పాటుగా ఇన్సిడెంట్స్ మారుతాయేమో కానీ యోగంతో తప్ప మిగతా దేంతో లోపల ఉండేటువంటి ఇన్బిల్డ్ డిఫాల్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది చూసారా, జీవలక్షణం అంటాం చూసారా, అది మారటం చాలా కష్టం. రవిగారు రవిగారు లాగా ఉంటారు, రాజుగారు రాజుగారు లాగా ఉంటారు, ఇద్దరు ధ్యానం చేసుకుంటారు కానీ రవి రాజు కాలేడు, రాజు రవి కాలేడు, ఏం చేదా ఇన్బిల్డ్ ప్రోగ్రామ్, ఎవ్రీబడి ఈజ్ యూనిక్ బై హిమ్సెల్ఫ్ ఆర్ హెర్ సెల్ఫ్. అర్థమవుతుందా సార్? అంతవరకు ఎందుకు సార్, ఇప్పుడు ఒక మొబైల్ కొనాలంటే ఒకే కంపెనీలో ఒక సీరియస్ ఎందుకు, నేను ఏదో మొబైల్ చూస్తూ ఉంటే S30 అన్నారు, S31 అన్నారు, దీనికి దానికి డిఫరెన్స్ ఉంది అంటే ఒక మొబైల్లోనే ఇంత తేడా ఉన్నప్పుడు ఇది అది కాదు అది ఇది కాదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటన్నట్లయితే గ్రహాలకి శాంతులు, రాశులకి శాంతులు, నక్షత్రాలకి శాంతులు, అవన్నీ ఆ ప్రోగ్రామ్ అంతా అలా పెట్టండి, ఆ ప్రోగ్రామ్ లో నెలట్లేదు. కానీ ఒరిజినల్ గా ఏ రాశు, ఆ రాశులకి మన గురించి తెలియదు, ఆ రాశులకి వాటి లక్షణాలు వేరే ఉంటాయి, ఆ రాశికి తాలూకు ప్రభావం వేరుగా ఉంటుంది. మన మీద పనిచేసే ప్రభావం రాశిది చాలా తక్కువ, అవి పనిచేసేటటువంటి స్థాయి వేరుగా ఉంటుంది. భగవంతుడు వాటిని నిర్దేశించినటువంటి ప్రణాళిక వేరుగా ఉంటుంది. భగవంతుడు తాలూకు సృష్టిలో ఆయన దగ్గర ఇవన్నీ పనిచేస్తున్నాయి అంటే, ఆయన బంటులుగా ఇవన్నీ పనిచేస్తున్నాయంటే అది మన తాలూకు జాతకాలు చూడడం గురించి కాదు, వాటి తాలూకు ప్రయోజనం వేరుగా ఉంటుంది. ఈకే గారు ఆయన తాలూకు ఆసనంలో నా ప్రణాళిక విశ్వ ప్రణాళికను వ్యాప్తమై విశ్వమూర్తి రూపంబునందు నిలుచుగావుతా అంటారు. లెట్ మై ప్లాన్ బి ఎన్ ఎపిటోమ్ ఆఫ్ ది డివైన్ ప్లాన్. నా ప్రణాళిక విశ్వ ప్రణాళికగా విశ్వమూర్తి రూపంబునందు నిలుచుగావుతా అంటారు తెలుగులో. అదవుతుందండి, అంటే లెట్ మై ప్లాన్ బి ఎన్ ఎపిటోమ్ ఆఫ్ ది డివైన్ ప్లాన్ అంటే నాకంటూ సొంత ప్లాన్ ఏమీ లేదు, నా జీవితం చాలా చిన్న జీవితం అనేటువంటిది, ఈ విశ్వం తాలూకు మొత్తం ప్రణాళిక ఏమన్నదో అదే నా ప్రణాళికగా విశ్వమూర్తి రూపంబున్నందు నిలుచుగావు, ఆ విశ్వమూర్తి తాలూకు రూపం విరాట్ రూపం ఏదైతే ఉందో అందులో నేను వెళ్ళి ఉంటును గాక అనేటటువంటిది, దట్ ఇస్ ద రియల్ ప్రేయర్. డైమెన్షన్ లో నేను ముక్కు మూసుకుని ఈ ముక్కులోంచి కాదుతా, ముక్కులోంచి కాదు పీల్చుకుంటా, ఆ డైమెన్షన్ ఈ డైమెన్షన్ అది, ఆ డైమెన్షన్ సూట్ కాదు అది. ఇదంతా మన వ్యక్తిగత జీవితాలు ఆరోగ్యాలు బాగుండడం గురించి, మన సంసారం బాగుండడం గురించి, మన సంపాదనలు బాగుండడం గురించి, హాయిగా జీవించుకోవడం గురించి,
ఈ గ్రహశాంతులు లక్ష శాంతులు పనిచేస్తాయి కానీ డివైన్ ప్లాన్ లో వెళ్ళేటప్పటికి మహాత్ములు వ్యాసుడో లేకపోతే వాల్మీకి లేకపోతే ఈకే గారో సిజీవి గారో అరవింద మహర్షో ఉన్నారు కదా వాళ్ళందరూ రామకృష్ణుడు ఉన్నారు చూసారా వాళ్ళందరూ డివైన్ ప్లాన్ తో పనిచేసినటువంటి వాడు వాళ్ళ ధ్యానం అంటే అదే వాళ్ళ వాళ్ళ మన స్థాయిలో వాళ్ళ ధ్యానాలు అనేటటువంటి ఉండవు ఇప్పుడు మనం చెప్పుకున్నది మనం చెప్పుకుంటున్నటువంటి ధ్యాన ప్రక్రియ ఏదైతే ఉందో ప్రతిరోజు కూడా మనం ఏం చేస్తున్నామో మన తాలూకు వ్యక్తిగతమైన స్థాయిలో నుంచి మనల్ని మనం ఉద్ధరించుకుని ఎక్కడికి వెళ్తున్నామనో మన సౌర కుటుంబంలో ఉంటున్నాం కాబట్టి మనం అలా ఎన్నో సౌర కుటుంబాలు ఉంటాయి ఎలాగైతే మన సౌర కుటుంబం ఉందో ఇలాంటి కొన్ని వందల వేల సౌర కుటుంబాలు విశ్వం అంతా నిండి ఉంటాయి వాటితో మన సంబంధం లేదు సౌర కుటుంబంలో ఉండే భూగోళం మీద భూమి జీవులుగా మనం ఉంటున్నామో అంతవరకే మనకు సంబంధం ఉంటుంది కాబట్టి ఈ సౌర కుటుంబానికి మొత్తానికి అధిపతి లేకపోతే కేంద్రము ఆత్మస్వరూపుడు తండ్రి సూర్య భగవానుడు కాబట్టి ఎప్పుడు ఆయన్ని నేను ఎప్పుడైనా గుర్తు చేసుకుంటూ ఉంటాను ఆయనే ఈ 12 రాశుల్లో నుంచి సంచరిస్తూ ఉంటాడు కాబట్టి ఈ 12 రాశుల్లోనే మొత్తం మనం అందరూ అందులోనే పుడతాం కాబట్టి మనకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆ రాశుల తాలూకు ప్రభావం గ్రహాల ప్రభావం అనేది మన మీద పనిచేస్తూ ఉంటుంది కాబట్టి మన మన స్థాయిలో మన ఆగిపోకుండా వాటి తాలూకు పర్పస్ ఏదైతే ఉన్నదో ఎందుకైతే అవి సౌర కుటుంబంలో నిర్దేశించబడ్డాయో నియమించబడ్డాయో భగవంతుడి చేత విశ్వమూర్తి చేత విరాట్ పురుషుడి చేత ఆ వ్యూహాల్లోకి మనం వెళ్తున్నప్పుడు అప్పుడు మన తాలూకు వ్యక్తిగతమైనటువంటి ప్రజ్ఞ ఉంటుంది చూసారా అది క్రమంగా 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 విశ్వవ్యాప్తం అవుతుంది సుమా అనేటటువంటిది పరమ గురువుల తాలూకు టీచింగ్ అండి దాన్నే ప్రపంచం అంతా మేము ఏ దేశాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దీన్నే టీచ్ చేస్తూ ఉంటాము ఈ స్థాయిలోనే టీచ్ చేస్తూ ఉంటాము అందులో బేసిక్ మెడిటేషన్ గా ఈ జోడియాక్ మెడిటేషన్ అని చెప్తాము సో ఇప్పుడు ఏం చెప్పాను మీకు నేను 12 రాశుల తాలూకు లొకేషన్స్ చెప్పాను మీకు ఒక్కొక్క రాశి దగ్గర బేసిక్ ప్రిపరేషన్ కి ఒక 3 సార్లు ప్రాణాయామం చేసుకోమని చెప్పాను ఒక్కసారి ఓంకారం చేసుకోమని చెప్పాను క్రమంగా క్రమంగా ట్యూనింగ్ మనకు వచ్చింది అనుకోండి ట్యూనింగ్ మనకు వచ్చినప్పటికి ఏమవుతుంది తెలుసా అక్కడి నుంచి లోపల నుంచి మనకి డైరెక్షన్ రావడం మొదలవుతుందండి లోపల నుంచి డైరెక్షన్ ఎలా రావడం మొదలవుతుందంటే ఒకసారి నేను ఉదాహరణ మాత్రం చెప్తున్నాను మనం ఒకసారి నాభి కేంద్రం దగ్గర అంటే మణిపూరకము తర్వాత మనకి మణిపూర్వ చక్ర నావల్ అంటే మణిపూరకమే కదా అక్కడే మనకి రాసి ఉంటుంది మనకేమవుతుంది తెలుసా ఒకసారి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనసు ఆగిపోయి అదే బ్రీతింగ్స్ రావడం మొదలు పెడతాయి అదే 3 సార్లు ఒకసారి ఓంకారం ఏంటి ఒక 3 సార్లు మనం ఓంకారం చేసుకుందాం అని అనిపిస్తుంది మనకి ఆ పర్టికులర్ కేంద్రం ఏదైతే ఉన్నదో అది మోర్ ఎనర్జీ దానికి కావాల్సి ఉన్నది అది మోర్ ఎదేకన్ కావాల్సి ఉన్నది మోర్ గా అది ఇట్ ఈస్ మోర్ ప్యూరిఫై కావాల్సి ఉన్నదని మనం తెలుస్తున్నాం అట్లాగా దాని కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకుంటుంది అప్పుడు మనం దాన్ని వదిలిపెట్టేసేయాలి సూర్య ఆరాధన సూర్య ఉపాసన సూర్యుడితో ప్రాణాయామాలు ఓంకారం అని చెప్పుకున్నా లాస్ట్ టైం చెప్పుకున్నా చూసారు మీరు దానికి నేను కంటిన్యూషన్ నెక్స్ట్ సాధన ప్రక్రియ చెప్తున్నాను ఈ సాధన ప్రక్రియ ఏంటంటే మనం ఉదయం కానీ రాత్రి కానీ మంచం మీద ఫ్లాట్ గా పడుకున్నప్పుడు ఆర్ కూర్చున్నప్పుడు లేకపోతే సూర్యుడికి ఎదురుకుండా ఉదయం పూట 6 గంటల సూర్యోదయం టైంలో కూర్చున్నప్పుడు ఏం చేయాలి తెలుసా అండి మొట్టమొదటిగా గాలి మనం పీల్చుకుంటాం కదా మామూలు కానీ అలా అనులోమ విలోమ ప్రాణాయామం కాదు గాలి మనం పీల్చుకుంటాం కదా గాలి పీల్చుకున్న తర్వాత కొన్ని సెకండ్స్ ఆగుతాం కుంభకం కాదు ఆగినప్పుడు మనం ఏం చేయాలంటే ఆగంగానే ఏ ఆక్సిజన్ అయితే మనం పీల్చుకున్నామో అది శరీరం మొత్తం అంతా వ్యాపించినట్టుగా ఒక భావన చేయాలండి తర్వాత గాలి అంతా బయటకు వదిలిపెట్టాలి అది ముక్కుతో వదిలిపెడతారో నోటితో వదిలిపెడతారో మీ ప్రాక్టీస్ బట్టి ఉంటుంది ఇది ప్రాణాయామాల్లో మొట్టమొదటి ప్రాక్టీస్ చేయాలండి ఫస్ట్ గాలి పీల్చుకున్న తర్వాత శరీరం అంతా వ్యానవాయువుగా మొత్తం అంతా వ్యాపించినట్టుగా ఒక భావన చేయాలి ఈ ప్రాక్టీస్ చాలా బాగా చేయాలండి ఇది చిన్న ప్రాణాయామలాగా అనిపిస్తుంది చిన్న ప్రాణాయామం కాదండి దీంతో చాలా ముందు దీంతో చాలా పనులు ఉంటాయి ఈ ప్రాణాయామంతో ఈ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ బ్లడ్ ఈ ఆక్సిజన్ అంతా శరీరం అంతా మొత్తం వ్యాపిస్తుంది అనేటటువంటి భావన అనేది బాగా స్థిరపడిన తర్వాత ఏం చేయాలంటేనండి మనకి శరీరంలో అన్ని భాగాల్లోనూ కూడా ఎనర్జీ ఫ్లో ఒకలాగా అవ్వదు ఒక చోట బాగా అవుతుంటుంది ఒక చోట ఏమో తక్కువ అవుతుంటుంది ఒక్కొక్క చోట ఎక్కువ అవుతుంటుంది అది ఇన్ఈక్వాలిటీస్ అంటే మనం ఎనర్జీ ఫ్లోలో వీటిని ఎలా రిలీజ్ చేసుకోవాలి అనేటటువంటి దాన్ని గురించి వాళ్ళు చెప్తాను శరీరంలో అన్ని భాగాలు వెళ్ళాలంటే ఏం చేయాలి మనం కూర్చున్నాం అనుకుంటుంది దానికి రెండు చేతులు పాదాల మీద పెట్టుకుని బ్రీతింగ్ చేయాలి రివర్స్ లో వస్తున్నాం అనమాట మనం ఇక్కడి నుంచి వెళ్ళాం కదా మనం రివర్స్ లో వస్తున్నాం అనమాట మనం రెండు పాదాల దగ్గర పెట్టిన బ్రీతింగ్ చేసి కాళ్ళు చేతిలో కాళ్ళు వరకు ఏర్ ఎత్తున్నట్టుగా భావన కాఫ్ మజిల్ దగ్గర రెండు చేతులు పెట్టుకుని మళ్ళా బ్రీతింగ్ చేసి అంతవరకు ఏర్ వెళ్తున్నట్టుగా గాలి వెళ్తున్నట్టుగా మళ్ళా
రెండు మోకాళ్ళ దగ్గర రెండు చేతులు పెట్టుకుని గాలి అంతా పీల్చుకుని అంతవరకు ఆక్సిజన్ సప్లై అవుతున్నట్టుగా, అట్లాగ తర్వాత మళ్ళా రెండు తొడల మీద చేతులు పెట్టుకుని గాలి పీల్చుకుని ఆక్సిజన్ మొత్తం అంతా సప్లై అవుతున్నట్టుగా, అట్లాగా ఒక్కొక్క రాశి మళ్ళా రివర్స్ లో వస్తున్నాం అనమాట. మన మైనంతో మొదలుపెట్టి ఒక్కొక్క రాశి శరీర భాగాలు మనం గుర్తుపెట్టుకున్నా కదా, అలాగ పైదాకా వచ్చేయండి. ఇక్కడ దాకా వచ్చేటప్పటికల్లా ఇక్కడ ఇలాగా చేతులు పెట్టుకుని డీప్ గా బ్రీతింగ్ చేసి ఇక్కడి వరకు ఎయిర్ వస్తు గాలి వస్తున్నట్టుగా ఒక భావన చేయాలి. అట్లాగ మొత్తం శరీరం అంతా కూడా ఆక్సిజన్ ప్రాణశక్తి శరీరం మొత్తం అంతా వెళ్తున్నట్టుగా చేసుకోవాలి. దానికి మన చేతులు ఆధారంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది చేయాలండి. ఇది మీరు పడుకున్నప్పుడు చేసుకోవచ్చు, కూర్చున్నప్పుడు చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు మీరు. అంటే ఎంతవరకు నడుము వరకు అయితే కూర్చునే ఉండాలి, మిగతా భాగాలు పడుకుని చేసుకుంటే ఇంకా నిజంగా చాలా బాగా ఈ ఫ్లో అనేది మనకు తెలుస్తుంది. ఇది సెకండ్ స్టెప్ అండి. నెక్స్ట్ స్టెప్ చెప్తున్నాను, దీన్ని చాలా జాగ్రత్తగా దీన్ని పట్టుకోండి. నెక్స్ట్ స్టెప్ చాలా ఇంపార్టెంట్ స్టెప్. మనకి ఇప్పుడు శరీరంలో రాసుల నుంచి బయటకు వస్తున్నాం మనం. శరీరంలో భాగాలు మనకు తెలుసు కదా, రెండు కళ్ళు ఉన్నాయి, ఇక్కడ ఇక్కడ బ్రెయిన్ ఉంది, ఇక్కడ వోకల్ కార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ లంగ్స్ ఉన్నాయి, ఇక్కడ హార్ట్ ఉంది, ఈ పక్కన కుడి పక్క లివర్ ఉంది, డయాఫ్రామ్ కింద లివర్ ఉంటుంది, ఈ పక్క స్ప్లీన్ ఉంది, స్ప్లీన్ ఉంది, మధ్యలో ఇంటెస్టైన్స్ ఉన్నాయి, కింద నావల్ రీజియన్ ఉంది, అటు పక్క ఇటు పక్క కిడ్నీస్ ఉన్నాయి, అక్కడే ప్యాంక్రియాస్ ఉన్నది, లేడీస్కి అయితే యూట్రస్ ఉంటుంది, కింద జెనిటల్స్ ఉంటాయి. ఇంతవరకు మనం పెట్టుకుని ఏం చేయాలి తెలుసా అండి? ఉదాహరణకి ఎవరికైనా లివర్ దగ్గర లివర్ స్లగ్గిష్గా ఉంది, డైజెషన్ బాగాలేదు, ఎంజైమ్స్ ప్రాపర్గా అవ్వట్లేదు, లేదా ఎక్కువ అవుతున్నాయి, ఇలాంటి లివర్ ప్రాబ్లమ్స్ మనం డయాగ్నోస్ చేస్తున్నాం అనుకోండి, చూడండి ఈ రెండు చేతులు ఉన్నాయి కదా, ఈ లివర్ దగ్గర పెట్టుకుని ఒక మూడు సార్లు లక్కే అక్కర్లేదు, వీలైన సార్లు మనం బ్రీతింగ్స్ చేసుకున్నప్పుడు ఒకసారి మీరు పెట్టుకోండి అక్కడ మీ లివర్ దగ్గర మీ రెండు చేతులు పెట్టుకోండి. ఎక్కువ ప్రెస్ చేయొచ్చుమా, జస్ట్ టచ్ అంతే. ఇప్పుడు ఒక ఐదు ఆరు సార్లు బ్రీతింగ్ చేయండి, చేసి చెప్పండి నాకు ఎలా ఉందో. మిస్టిక్ ఎక్స్పీరియన్స్ కాదు ఇది, ఫిజికల్ ఎక్స్పీరియన్స్. నో మిస్టిజం హియర్. ఏం తెలిసింది మీకు చెప్పండి? ఇక్కడ సమ్ వైబ్రేషన్ లాగా. వైబ్రేషన్ కాదు, ఆ పాట కదులుతూ ఉంటది మీకు. అదే అంటే అల్లజడి, చిన్న అల్లజడి. ఎక్కడ చేయబడతారో మీరు కరెక్ట్ గా ఆ పార్ట్ మీ మామూలుగా ఇప్పుడు కదపండి, కదపలేదు మీరు లివర్ దగ్గర పార్ట్ మీరు కదపండి, కదపలేరు. ఇట్లా పెట్టినప్పుడు కదలకోస అంటే ఆ పార్ట్ ఎయిర్ తీసుకు ఆక్సిజన్ తీసుకుంటుంది. అర్థమవుతుంది కదా మీకు? ప్యూరిఫై అవుతుంది మొట్టమొదట, ఎనర్జీ పెరుగుతుంది, టాక్సిన్స్ రిలీజ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఎవరికి ఏ శరీర భాగంలో బాధ ఉంటుందో, ఈ రెండు హీలింగ్ హ్యాండ్స్ అండి. ప్రతి హ్యాండ్ హీలింగ్ హ్యాండే, అందుకే ప్రతి చేతులతో ఎవరిని పట్టుకోకూడదు. ప్రతి వాళ్ళకి భగవంతుడు ఇచ్చినటువంటి ఆశీర్వచనం చేయాలన్నా, ఎవరికైనా ఏదైనా దానం చేయాలన్నా, అది తీసుకోవాలన్నా, ఏం చేయాలన్నా హ్యాండే కాబట్టి ఈ హ్యాండ్స్ ఎప్పుడు కూడా ఎవరిని కొట్టడం లాంటి కార్యక్రమాలు చేయకూడదు. పిల్లలు కానీ, పశువులు కానీ, జంతువులు కానీ ఈ చేతులతో ఏదో ఇట్లా ఆశీర్వచనం ఇవ్వడమో, లేదా లాలించడమో, బుజగించడమో, ధైర్యం చెప్పడం లాంటి పనులు చేయాలి తప్ప దానికి ఉపయోగించిన ప్రతి హ్యాండ్ హీలింగ్ హ్యాండ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, హీలింగ్ అంతా ఇక్కడి నుంచి వెళ్తుంటుంది, సెంటర్ ఆఫ్ ది పామ్ నుంచి వెళ్తుంటుంది. ఆ పార్ట్ దగ్గర ఈ సెంటర్ ఆఫ్ ది పామ్ ను చూసారా, ఇది కరెక్ట్ గా పార్ట్ దగ్గర పెట్టాలన్నమాట. అట్లాగే మీరు ఎక్కడైనా పెట్టండి, మీ డయాఫ్రామ్ దగ్గర పెట్టుకోండి, అది స్పందిస్తూ ఉంటుంది. ఈ స్పందన ఏమంటారు తెలుసా, ఇంగ్లీష్ లో పల్సేషన్ అని అంటారు. ఇప్పుడు మీరు అందరూ శ్వాస మీద ధ్యానం అంటారు కదా, శ్వాస మీద ధ్యాస అంటారు కదా, నేను ఒక దానికి వెనక్ స్టెప్ వెళ్తున్నాను. ఇప్పుడు నేను మీకు శ్వాస మీద జాస్ అనే దానికి బ్యాక్ స్టెప్ వెళ్తున్నాను. ఈ శ్వాసలు ఎట్లా జరుగుతున్నాయి, శ్వాసల మీద మనసు పెట్టాం బాగుంది, శ్వాస మీద జాస్ పెట్టాం బాగుంది. మనది వారు ఏమో జాస్ మీద శ్వాస పెట్టమన్నారు, నెక్స్ట్ దాన్ని తిప్పి చెప్పారు కదా. నాకు చాలా అర్థం ఉంది, నేను దాని వెనక్కి వెళ్తున్నాను. ఇక్కడ ఈ రెండింటికి వెనక్కి వెళ్తున్నాను నేను. ఇప్పుడు ఏం వెళ్తున్నానంటే శ్వాసలు నడుస్తున్నాయి. ఎట్లా నడుస్తున్నాయి, ఎవరు నడుపుతున్నారు, ఏ కేంద్రం నుంచి శ్వాసలు పుడుతున్నాయి, ఏ కేంద్రం నుంచి గాలి బయటికి వెళ్తుంది, ఏ కేంద్రం శ్వాసం లోపు తీసుకుంటుంది, దేని కారణంగా ఉచ్ఛ్వాస ప్రశ్వాసాలు జరుగుతున్నాయి, దేని కారణంగా ఉదయ స్పందనలు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రశ్న ఉంది, గప్పుని సమాధానం చెప్పకండి, డాక్టర్ గారు ఇంటికి వస్తాడు.
నాడి పట్టుకుని చూస్తాడు, పేషెంట్ వచ్చిందా నాడి పట్టుకుని చూస్తాడు, స్టెతోస్కోప్ హార్ట్ మీద పెడతాడు, పెట్టిన తర్వాత ఐఎమ్ సారీ అంటాడు. ఐఎమ్ సారీ ఏంటి ఏంటంటే శ్వాస లేదండి, నాడి ఆగిపోయింది, హార్ట్ స్పందన కూడా ఆగిపోయినాయి, బ్రీతింగ్ ఆగిపోయిందండి, హీఈస్ నో మోర్ అని చెప్తాడు. అంటే మనం ఎలా అర్థం చేసుకుంటున్నాము, శ్వాసలు ఆగిపోయినాయి కాబట్టి ప్రాణం పోయింది అని అర్థం, అంతేగా అనుకున్నా శ్వాసలు ఆగిపోయింది కాబట్టి ప్రాణం లేదని అర్థం చేసుకోవాలి. ఉల్టా అర్థం చేసుకోవాలి, ప్రాణం పోతేనే శ్వాసలు ఆగుతాయి. ఈ కాన్సెప్ట్ బుర్రలో పడాలి మొట్టమొదటి. ప్రాణం పోయిన తర్వాతే శ్వాసలు ఆగుతాయి, మొట్టమొదటి ప్రాణం వెళ్ళిపోతుంది. పల్లెటూరులో మీకు హంస ఎగిరిపోయిందంట అనేవారు మా చిన్నప్పుడు. హంస అంటే ఏంటి, ఉచ్ఛ్వాస నిశ్వాసలకి వాళ్ళు పెట్టిన పేరు హంస. హంస ఎగిరిపోయింది అంటారు, హంస ఎగిరిపోయింది కదా అంటే ఉచ్ఛ్వాస ఎగిరిపోయింది అంటారు. అంటే ఎప్పుడు అయితే ఇది ప్రాణశక్తి అనేటటువంటిది విత్డ్రా అయిన తర్వాత, జీవుడు విత్డ్రా అయిన తర్వాత ఆటోమేటిక్గా అంటే కేంద్రం పోయింది, సెంటర్ పోయింది. సెంటర్ పోతే దేనికి అది విడిపోతాయి, పట్టి ఉంచేటటువంటి ప్రాణశక్తి కేంద్రం ఏదైతే ఉందో, ప్రాణశక్తి అనండి జీవుడు అనండి ఏమనండి, అది ఉంటేనే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉంటాయి, అది ఉంటేనే హృదయం కొట్టుకుని గుండె కొట్టుకుంటూ ఉంటుంది, అది ఉంటేనే రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది. కాబట్టి శరీరం అంతా కూడా స్పందనాత్మకం అంటాం. స్పందన అంటే ఇలా శరీరం మొత్తం కూడా స్పందన ఉంటుంది. దీని ఇంగ్లీష్లో ది లా ఆఫ్ పల్సేషన్ అంటారు. ఈ స్పందన శరీరంలోనే కాదు, మీరు ఇక్కడ నాడి ఇలా ఇలా పెడితే నాడు కొట్టుకుంటుంది కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు బొడ్లో చేయబెట్టి చూసుకోండి, ఇంటికి వెళ్ళే చూసుకోండి అది అక్కడ కూడా కొట్టుకుంటూ ఉంటుంది. బొడ్డులో వేలు పెట్టినప్పుడు అక్కడ కానీ ఎవరికైనా నాడి స్పందన తెలియట్లేదు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళ లివర్ ప్రాబ్లము డైజెషన్ ప్రాబ్లం ఉండి ఉండాలి. ఆ నాడి ఆ పక్క ఈ పక్క కొట్టుకుంటూ ఉంటుంది, సరిగ్గా నాభికి మధ్యలో కొట్టుకోదు. ఆయుర్వేద శాస్త్రం అది, నాభిలో మనం వేలు పెట్టుకున్నప్పుడు అది ఖచ్చితంగా మీకు స్పందన తెలియాలి. అలాగైతే నాడీ స్పందన తెలుస్తుందో చేతి దగ్గర అక్కడ కూడా తెలియాలి, అక్కడ తెలియకపోతే ఆ పక్క ఈ పక్క తెలుస్తుంది మీకు. అంటే అర్థం ఏంటంటే లివర్ ఫంక్షన్ బాగాలేదు లేదా డైజెస్టివ్ బాగాలేదు అని మన గుర్తు. దానికి ఆయుర్వేద వాళ్ళు పాత వాళ్ళు ఏం చెప్తారంటే దానికి ఒక రకమైన మసాజ్ చెప్పి కొంచెం నేతితో వైద్యం చెప్పి మందులు ఇచ్చి మళ్ళీ ఆ స్పందనం అనేటటువంటిది నాభి దగ్గర కేంద్రీకృతం అయ్యేలాగా వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఈ సాధన నేను చెప్తున్నది ఏదైతే ఉన్నదో, ఈ రెండు చేతులు అక్కడ పెట్టుకున్న తర్వాత మీరు బ్రీతింగ్స్ చేసుకుంటున్నప్పుడు అక్కడికి ఆక్సిజన్ సప్లై బాగా జరుగుతుంది, టాక్సిక్స్ అన్ని కూడా బయటకు వెళ్తాయి, ప్యూరిఫై అవుతుంది, మోర్ ఎనర్జీ ఫ్లో అవుతుంది. చాలా తక్కువ రోజుల్లో మీకు ఆ శరీర భాగం ద్వారా ఆరోగ్యం బాగుపడేటటువంటి ఒక పరిస్థితి కూడా ఉంటుంది. దీన్ని సూర్యుడికి ఎలాగా అప్లై చేసుకోవాలంటే నెక్స్ట్ స్టెప్లో మనం మొట్టమొదటి లాస్ట్ లెక్చర్ మరి మీకు గుర్తున్నట్లయితే మనం ఏం చేసాము, మొట్టమొదటి సహస్రహార చక్రం దగ్గర తెచ్చుకున్నాము సూర్యరశ్మిని, అట్లా శరీరం అంతా ప్రతి చక్రం దగ్గర తెచ్చుకున్నాము, ప్రతి సూర్యరశ్మి కిరణం ఆ బంగారు కిరణం రాగానే అక్కడ ఉండేటువంటి పద్మం విచ్చుకున్నట్టుగా ఒక ధ్యానం చేయమని అనుకున్నాము. మనం చాలా చెప్పుకున్నాము అక్కడ ఒక ఓంకారాన్ని ధ్యానం చేయాలని చెప్పుకున్నాం మనం. ప్రతి చక్రం దగ్గర ఓంకారం ఒకసారో మూడు సార్లు ధ్యానం చేయాలని చెప్పుకున్నాము. అది ప్రతిరోజు చేస్తున్నటువంటి వాళ్ళు రెండు రకాల మనుషులు ఉంటారు అన్నమాట, సూర్యారాధన చేస్తున్నటువంటి వాళ్ళు, సూర్యారాధన చేయనటువంటి వాళ్ళు. నా గ్రూప్ రెండే గ్రూపులు. అంటే ఆయనే ప్రాణకారకుడు కాబట్టి, ఆయనే ఆత్మకారకుడు కాబట్టి, అన్నిటికీ ఆయనే కాబట్టి ఆ సూర్యారాధన అనేటువంటిది మన జీవితంలో ప్రధానమైన భాగం తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తా ఉంటానండి, ఇక్కడ ఆ సూర్యుడి ద్వారా వెలుగు ఉంది కదా, ఏ శరీర భాగాన్ని అయితే మీరు యాక్టివేట్ చేసుకుందాం అనుకుంటున్నారో, ఏ చక్రాన్ని మీరు యాక్టివేట్ చేసుకుందాం అనుకుంటున్నారు, ఈ ఇట్లాగా ఆ చేతులు పెట్టుకుని ప్రాణాయామం చేసుకున్న తర్వాత సూర్యుడిలో నుంచి ఆ కిరణాలను డైరెక్ట్గా ఆ పార్ట్లోకి తీసుకోవాలండి. ఒక టార్చ్ లైట్ వేస్తే ఎలాగైతే లైట్ మీకు పడుతుందో, సూర్యుడిలో నుంచి డైరెక్ట్గా కిరణాలన్నీ కూడా అక్కడికి వచ్చి ఆ పార్ట్ దగ్గరకు వచ్చి అంతా మొత్తం అంతా ప్యూరిఫై చేసినట్టుగా యాక్టివేట్ చేసినట్టుగా చేసుకోవాలి. శరీరంలో ప్రతి అవయవానికి కూడా మనం చేసుకోవచ్చు, అలాగా శరీరంలో ఉండే ప్రతి గ్లాండ్కి మనం చేసుకోవచ్చు. అంటే కిడ్నీస్ చేసుకోవచ్చు, లివర్ చేసుకోవచ్చు, హార్ట్కి చేసుకోవచ్చు, లంగ్స్ చేసుకోవచ్చు, రెండు కళ్ళకి చేసుకోవచ్చు, వాక్కి చేసుకోవచ్చు, వోకల్ కార్డ్స్ చేసుకోవచ్చు, నాడీ మండలం మొత్తానికి చేసుకోవచ్చు, మన మజిల్స్ చేసుకోవచ్చు, మన రైట్ అండ్ లెఫ్ట్ బ్రెయిన్స్ చేసుకోవచ్చు, పిట్యూటరీ గ్లాండ్కి చేసుకోవచ్చు, పీనియల్ గ్లాండ్కి చేసుకోవచ్చు. శరీరంలో ఎన్ని అవయవాలు అయితే మీకు పరిచయం ఉంటుందో
ప్రతి అవయవం కూడా సూర్యరశ్మి డైరెక్ట్ గా తీసుకుంటున్నట్టుగా మీరు ఆవాహన చేసుకోవచ్చు, సూర్యరశ్మి ఆవాహన చేసుకోవచ్చు. ఆ ఆ పాటి దగ్గర మీరు రెండు చేతులు పెట్టుకుని మీరు ప్రాణాయామాలు చేసుకుంటున్నప్పుడు వస్త్రాలకు లెక్క పెట్టుకోవద్దు, 5 నిమిషాలు చేయండి ప్రతిరోజు, ఖచ్చితంగా ఆ పార్ట్ అనేది యాక్టివేట్ అవుతుంది. మీరు వేసుకుంటున్న మందులు తగ్గించుకునేటటువంటి పరిస్థితిలోకి వస్తారు. ప్రతిరోజు అది జరుగుతుంది. మీరు ఆధ్యాత్మికంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు, వైద్యపరంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు, ఏ పరంగానో కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇది మనం రాశి మండలాన్ని, రాసుల తాలూకు ధ్యానాన్ని, తర్వాత సూర్య ధ్యానాన్ని, తర్వాత వైద్యపరంగా ప్రతి అవయవానికి సూర్యరశ్మిని తీసుకోవటం, ఆయనలో ఉండేటటువంటి ఆక్సిజన్ తీసుకోవడం, ప్రాణశక్తిని తీసుకోవటం, ప్రాణాయామాలు చేయడం కూడా మనం చెప్పుకున్నామండి. ఇది చాలా గొప్ప ప్రాక్టీస్. ఇది ఈ ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు ముందుకు వెళ్తున్నప్పటికీ మీకు చాలా చాలా విషయాలు తెలుస్తాయి. నా అనుభవంలో నేను చెప్తున్నాను, ప్రతి శరీర అవయవం కూడా ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటూ ఉంటుంది, ఎక్కువ ఎనర్జీని తీసుకుంటూ ఉంటుంది. మీరు ప్రాణాయామాలు మీరు మొదలు పెడతారు కానీ నా అనుభవంలో నేను చెప్తున్నాను, ప్రతి చక్రం దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రాణాయామం తాలూకు విధానం మారిపోతుంది. ప్రతి రాశి దగ్గరికి వెళ్ళేటప్పటికి దాని తాలూకు విధానం మారిపోతుంది. మీ మానసిక స్థితి చాలా మారుతుంది. మనం ఫుల్నెస్ అంటాం కదా, ఫుల్నెస్ అంటాం మనం. ఫుల్నెస్ అంటే అర్థం ఏంటి, మనం ఎక్కడో లోట్లు ఉంటాం, బుర్రలో ఏదో చిన్న లోటు ఉంటుంది, అది ఏదో కొంత వెళుతూ ఉంటుంది, లేదా ఏదో కొంత ఏదో జరగలేదు అనేటటువంటి ఒక వెళుతూ ఉంటుంది. ఇవన్నీ పోయి ఒక ఫుల్నెస్ అనేటటువంటిది రావటం కానీ క్రమంగా అరగంట నుంచి గంట, గంట నుంచి గంటన్నర ఈ సాధన పెరగటం అనేటటువంటిది కానీ, కళ్ళు మూసుకోగానే ఆ అవయవం స్పందించడం అనేటటువంటిది కానీ, అవయవం సూర్యరశ్మిని అదే దాంతో తీసుకునేటటువంటిది కానీ, ఇలాంటి ప్రక్రియలు చాలా జరుగుతాయండి ఈ సాధనలో. ఇది దీన్ని జాగ్రత్తగా అందరూ ఉపయోగించుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఎవరైతే ఉపయోగించుకోదలుచుకుంటున్నారో వాళ్ళు గోల్డెన్ లైట్ని మర్చిపోబోకండి, ప్రాణాయామాలను మర్చిపోబోకండి, సన్లైట్ ఇన్వోకేషన్ మర్చిపోబోకండి. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ టైంలో సన్ రైజ్ ఇన్వోకేషన్ తాలూకు ఎఫెక్ట్ మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. నేను సన్ రైజ్ తాలూకు ధ్యానం చెప్పాను, ఆరెంజ్ కలర్ ధ్యానం చెప్పాను, గోల్డెన్ లైట్ ధ్యానం చెప్పాను మీకు లాస్ట్ టైం చెప్పినప్పుడు. సూర్యుని ఎలాగ ఆవాహన చేసుకోవాలో లైట్ని అది కూడా చెప్పాను. ఈసారి లెక్చర్లో మనం ఏం చెప్పుకున్నామంటే, మనం రాశి తాలూకు శరీర భాగాల్ని ఎట్లాగ న్యాసం చేసుకోవాలో కూడా మనం చెప్పుకున్నాము. ఓం, మామూలుగా మనం చేసే ఓంకారం ఉంటుంది, వేరే విషయం అది, అది కాదు, డిఫరెంట్గా ఉంటుంది ఇది ఓం. ఇది ఇది సాధన చేసుకుంటే ఎన్ని జన్మల దుష్కరమైన గ్రహాల తాలూకు వేదల జాతకంలో ఎన్ని ఉన్నప్పటికీ కూడా, ఎన్ని బాధలు, ఈతి బాధలు, ఆ బాధలు, ఈ బాధ, ఎన్ని బాధలు ఉన్నప్పటికి కూడా, ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నప్పటికి కూడా, జీవితంలో ఏ రకమైన సమస్యలు ఉన్నప్పటికి కూడా, ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయాయంటే ఏంటి అంటే, అనేక జన్మలతాలు కర్మబంధాలన్నింటినీ కూడా చీల్చుకుని ఏదైతే ఉత్తమమైన వెలుగులు అంటామో అట్లాంటి లోకాల్లోకి వెళ్ళిపోవడానికి కావలసినటువంటి ఒక ఓంకారతో కూడిన సాధనా విధానాన్ని ఈకే గారు చెప్పారు. తర్వాత సద్గురు శివానందమూర్తి గారు గురువు గారు చెప్పారు. నేను అడిగితే దట్ ఇస్ ద బిగినింగ్ అండ్ దట్ ఇస్ ది ఎండ్, అంటే టు స్టార్ట్ విత్ అండ్ టు ఎండ్ విత్, అంటే అందులోకి వెళ్ళిపోతే ఏం మిగలేదు అనమాట, అందులోకి వెళ్ళిపోవడం అనమాట. అంతే, అది చాలా ఇంటెన్స్ ప్రాక్టీస్ అనమాట. అది మొత్తం అంతా దాంట్లోనే అలాగ అది ఏ టు జడ్ అనేంత వరకు అలా కంటిన్యూస్గానే వెళ్ళాలి. అది గురువు గారు 1 అవర్ సాధన చేయించారండి ఒకసారి, 1 అవర్ కంటిన్యూస్, 1 అవర్ శివానందమూర్తి గురువు గారు 1 అవర్ సాధన చేయించారు. చేయించిన తర్వాత ఆయన మొక్క చెప్పారు, ఇవాళ కొన్ని వందల మంది ఉన్నారు, ఎన్నో సంవత్సరాలుగా నాతో ఉన్నారు, ఇన్ని సంవత్సరాలు మీతో ఉన్నాను, మీతో నాకున్న పరిచయంలో మొట్టమొదటిసారిగా నేను చాలా ఆనందిస్తున్నాను. మీలో ఎంతమందికి ఈరోజు కర్మక్షయం అయిపోయిందో, మీలో ఎంతమంది ఉత్తమమైనటువంటి యోగ స్థితిలోకి మీలో ఎంతమంది వెళ్ళారో అనేటటువంటిది మీకు తెలియకుండా నేను చూస్తాను ఇక్కడి నుంచి. ఈరోజు మనందరి జీవితాల్లో కూడా ఒక ప్రత్యేకమైన రోజు మా ఈ సాధన వదిలిపెట్టబోకండి అని కూడా చెప్పారు. నేను ఆ లెక్చర్ అయిన తర్వాత ఆ లెక్చర్ మధ్యలో వెనక నుంచి నేను ఆయన టోన్తో, అంటే మన టోన్ కుదరదండి దానికి, అంటే మనం రోజు మనం ఉన్నారనుకోండి, నన్ను ఓంకారం మీరు చేయమన్నారనుకోండి, గాలి పీల్చుకుంటాను,
ఇలాగే నేను చేస్తాను, నాకుంత అలా బ్రతుకుతుంది కాదు. గురుగారు చెప్పింది అది కాదు. మంద్రాస్ పంచమ స్వరంలో ఆయన చేయిస్తారు ఓంకారాన్ని. అంటే మన టోన్ కాదు, మన టోన్ని పంచమ స్వరంలోకి మార్చుకుని ఆ ఓంకారం చేయాలి. అది ఇంత పొడుగ్గా ఓంకారం ఉండదు. ఎంత లెంతలో ఓంకారం చేయాలి, ఏ స్వరంలో చేయాలనేటటువంటిది ఆయన ఆయన గంట సేపు చేయించారు. నేను ఆ సీడీ నేను పక్కన ప్లే చేస్తూ దాంతో పాటుగా నేను కూడా ట్యూన్ అయి చేస్తూ నేను చెప్తాను. మన లెక్చర్ అయిపోయిన తర్వాత కావలిస్తే ఎవరైనా సాధన చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించి మీ సాధన చేస్తామని అనుకున్నట్లయితే ఆ లింక్ కూడా మనం ఇద్దాము. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఇన్ని సంవత్సరాలుగా నేను చేసుకున్నటువంటి నాకు తెలిసినటువంటి ఒక 50 or 60 ధ్యాన మార్గాలు నేర్చుకున్నవి తెలుసుకున్నవి చేసుకున్నవి ఇవన్నీ ఒక ఎత్తు. ఈ ఓంకార సాధన ఇదంతా ఒక ఎత్తు అండి. శ్రీకృష్ణ తులాభారంలో సత్యభామ అన్ని ఒక పక్క పెడతాడు కదా, పెట్టినా కూడా ఇక శ్రీకృష్ణుడికి ఆ తులాభారం సరిపోదు. రుక్మిణి వచ్చి ఆ తులసి ఆకు పెడుతుంది అక్కడ, టక్కన బ్యాలెన్స్ అవుతుంది. అది మనం చెప్పుకోవాలండి. నిజంగా ఎవరైనా యోగ మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలో ఈ దివ్య జీవనంలో ఒక అనుభూతి, ఒక ఫైనల్ అనుభూతి అంటే ఏ అనుభూతి దొరికితే ఇంకేది దొరకక్కర్లేదో, ఏ స్థితికి చేరితే అదే ఆకర్షితో అనేటటువంటి ఒక సాధన మార్గం అనేటటువంటిది ఉన్నది. థ్యాంక్ యూ సార్, ఇంతసేపు అవకాశం ఇచ్చిన చాలా చాలా.